గ్రంథాలయం ఒక జ్ఞాన భండాగారమని సమయం వృధా చేయకుండా జ్ఞానాన్ని యువత పెంపొందించుకోవాలని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో లైబ్రరీన్ శంకర్ నాయక్తో 19 న్యూస్ కు తెలిపారు. వివిధ రకాల పోటీ పరీక్షల పుస్తకాలు, దినపత్రికలు, నవలలు, పురాణాలు, చిన్నపిల్లల పుస్తకాలు, మేధావుల చరిత్రలు ద్వారా జ్ఞానమును సంపాదించుకోవాలని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రం గ్రంథాలయంలోని గ్రంథపాలకుడు బూకే శంకర్ నాయక్తో 19 న్యూస్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ రకాల పోటీ పరీక్షల పుస్తకాలు, దినపత్రికలు మరియు నవలలు, పురాణాలు, చిన్నపిల్లల పుస్తకాలు, మేధావుల చరిత్రలు, జ్ఞానమును పెంపొందించుకునే అనేక పుస్తకాలు మా గ్రంథాలయంలో ఉన్నాయి. యువత సమయం వృధా చేయకుండా గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. గ్రంథాలయంలో 5803 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు సభ్యత్వంలో 210 మందికి ఉన్నాయని అన్నారు. ఎందరో మేధావులు గ్రంథాలయం ఉపయోగించుకుని మహానుభావులుగా మారారు అని అన్నారు. నా పేరు విజేందర్, మహబూబాబాద్ జిల్లా తురో డివిజన్ 19 ఛానల్ రిపోర్టర్. ఈరోజు మనము దత్తాలపల్లి మండలం కేంద్రంలో ఉన్నటువంటి గ్రంథాలయంలో ఉన్నాం. గ్రంథాలయం ఒక భాండాగారం. ఎందరో మేధావులు ఈ గ్రంథాలయం ద్వారా ఉన్నటువంటి అనేక పుస్తకాలను చదివి మేధావులుగా మారి మరి అనేక ఉద్యోగాలను సంపాదించినటువంటి గొప్పవారు ఎంతో మంది ఉన్నారు. అందుకే మరి విద్యార్థులు, యువత, ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలి, గ్రంథాలయ గొప్పతనాన్ని తెలుసుకోవాలి. అందుకే ఈరోజు మనం దంతాలపల్లి గ్రంథాలయ లైబ్రేరియన్ గారితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ నమస్కారం. సార్ ఇక్కడ మీ పేరు? సార్ నా పేరు బుక్యా శంకర్ నాయక్. బుక్యా శంకర్ నాయక్ లైబ్రేరియన్? సార్ లైబ్రేరియన్. ఓకే సార్. మన దగ్గర ఇక్కడ దాదాపుగా లైబ్రరీ స్టార్ట్ అయ్యి చాలా సంవత్సరాలుగా వస్తున్నది. మరి మన దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయి సార్? మొత్తం 5803 పుస్తకాలు ఉన్నాయి. సార్ సభ్యత్వాలు ఎన్ని ఉంటాయి సార్? మొత్తం 211 ఉంటాయి సార్. ఇక్కడ ఈ లైబ్రరీ స్థాపించి దంతాలపల్లి మండలంలో దాదాపు ఎన్ని సంవత్సరాలు కావచ్చు? 2087 ఇక్కడ స్థాపించబడింది. 2087 మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు లేదు సార్? ఇక్కడ ఇప్పుడు 2008 అంటే 15 రన్నింగ్. సభ్యత్వాలు పెరుగుతున్నాయా? పెరుగుతున్నాయి. లేవు కాబట్టి నోటిఫికేషన్ లేకున్నా పఠనాశక్తిని, జ్ఞానం చదివేట వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలి. లైబ్రరీ జ్ఞానాన్ని ఒక అటెండర్ పోస్టు నుంచి కలెక్టర్ కావడానికి కూడా జ్ఞాన పఠనాశక్తి దానికి పెంచుకోవాలంటే విద్యార్థులు గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలి. అప్పుడు జ్ఞాన గ్రంథాలయానికి చాలా ఉపయోగకరంగా పుస్తకాలు ప్రభుత్వం సేకరించి పెట్టింది కాబట్టి దానికి ఉపయోగించుకుంటే ముందు భవిష్యత్తులో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఉపయోగించుకోవాలి. గ్రంథాలయం నుంచి మంచి జ్ఞానం పఠనాశక్తి అంటే ఒక సెల్లే కాదు, పఠనాశక్తి పెంచుకోవడానికి ఒక పఠన గ్రంథాలయం పఠన జ్ఞానం మాత్రమే. దీనికి సెల్లు వచ్చేదానికి, దీనికి వచ్చే చదివేదానికి చాలా తేడా ఉంటది. ఇంకొక విషయం సార్, రెగ్యులర్ గా మన దగ్గరికి ఎంతమంది వస్తుంటారు? మనకు అంటే రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు ఒక 60 మంది వస్తారు. ప్రతిదీ జ్ఞానానికి పెంచుకోవడానికి మన దగ్గర అన్ని పుస్తకాలు ఉన్నాయి.